Hi friends, this is your friend Balu. Welcome to my channel. Friends, State Bank Ninchi Deputy Manager Post Luku Notification Anedi Ravadam Jarigindi. Dani Sambandhinchina Samacharanni Manam ee video lo telusukundam. Friends, notification ganaka manam gamaninchinatlayite 50 Deputy Manager Post Luku ee notification anedi State Bank of India Ninchi release avadam jarigindi. Avi jobs vachi all over India lo cheyalsi untundi friends. Manaki transfers anevi branch vare all over India lo cheyalsi untundi. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే చార్టర్డ్ అకౌంట్ సిఏ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 21 to 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా 30/06/2017 నాటికి అనమాట. 21 to 35 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా శాలరీ డిప్యూటీ మేనేజర్కి వచ్చి స్కేలు 31,705 to 45,950 అనమాట. ఇది ఓన్లీ స్కేల్ ఫ్రెండ్స్, ఇంకా అలవెన్సెస్ అవి మీకు యాడ్ అవుతాయి. దాని ద్వారా మీకు చాలా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. అలాగే దానిపై ఫేస్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి లిస్టు తీయడం జరుగుతుంది. మరియు గ్రూప్ డిస్కషన్ కూడా అందులో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫీజు జనరల్ అండ్ అదర్స్కి 600 అనేది అప్లికేషన్ ఫీజు పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 100 రూపీస్ అనేది ఫీజు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం గమనించినట్లయితే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ 5/01/2018 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 28/01/2018 ఫ్రెండ్స్. ఆ డేట్ నాటికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. అయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ కూడా మీరు అక్కడి నుంచే పే చేయవచ్చు. డెబిట్ కార్డ్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ మీకు ఉన్నట్లయితే దాని నుంచి కూడా మీరు పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బై.